నేను పరిగి నియోజకవర్గాన్ని పరిగి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాను. రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి శరవేగంగా వికారాబాద్ జిల్లా అభివృద్ధి చెందుతున్న సందర్భం లోపల మనం ఎందుకు వికారాబాద్ జిల్లానే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేయదు అన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలను అన్ని గ్రామాలను కూడా ఎట్లయితే హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఉంటుందో అట్లా ఉడా ఉడా అంటే వికారాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా జీవో ఇచ్చినందుకు నేను వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పరిగి మున్సిపాలిటీ, వికారాబాద్ మున్సిపాలిటీ, తాండూరు మున్సిపాలిటీ, అదేవిధంగా కొడంగల్ మున్సిపాలిటీ కూడా ఈ ఉడా పరిధిలోకి వస్తాయి. 493 గ్రామ పంచాయతీలు కూడా ఉడా పరిధిలోకి మన వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను కూడా అన్ని తాండాలను కూడా ఈ యొక్క ఉడాలోనికి తీసుకోవడం జరిగింది. ఈ ఉడా కింద జీవో ఇచ్చినందుకు, జీవో నంబర్ 190 ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉడా కింద ఏంటంటే సమగ్రమైనటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఒక మాస్టర్ ప్లాన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ చేయడం మూలంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలకు, అన్ని గ్రామాలకు కూడా ఒక నెట్వర్క్ అనేది గవర్నమెంట్ వెరీ హైయెస్ట్ లెవెల్లో అంటే దీనిలో మన కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్మన్ గా, అడిషనల్ కలెక్టర్ వైస్ చైర్మన్ గా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఆబ్లిక్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీ టు గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆర్ ఇస్ నామినీ మెంబర్ గా, అంటే స్పెషల్ చీఫ్ సెక్రటరీ కూడా మెంబర్.